ఏపీటీడీపీ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రకు సవాల్ విసిరారు ఎమ్మెల్యే కిలారి రోసయ్య. సిద్దపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని నిన్నా మొన్న నేతలు దిగారు ధూళిపాళ. అయితే ఈ అక్రమ మైనింగ్ పై నిజానిజాలు తేలుద్దనరా అంటూ సవాల్ విసిరారు కిలారి. సురేంద్ర నరేంద్ర సిద్దపల్లిని ఏ మేరకు తవ్వేశారో నిరూపిస్తామన్నారు. తేలుగుటిన దొంగల్లా ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డూరం అన్నారు కిలారి. మీరు మీ పార్టీ నాయకులతో రండి, నేను వస్తా, చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. బహిరంగ చర్చకు మేము సిద్ధం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం. అక్కడ ఉన్న బాలకోటేశ్వర స్వామి కోరి గుడి ముందు మీ రాష్ట్ర నాయకుల్ని చంద్రబాబు నాయుడు కూడా పిలుచుకో, మేము నిరూపిస్తాం. నువ్వు ఉన్న 5 సార్లు పొన్నూరు నియోజకవర్గంలో ఏ గ్రామాన్ని నువ్వు వదిలిపెట్టావు నీరు చెట్టు కింద? ఈ చేబ్రోల్ మండలంలోని వడ్లమూడి, సేకూరు, సేలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల్లో తవ్విన తవ్వకాలు, ఉన్న భూములు ఎన్ని తవ్వారో అన్నిట్లో 90% పైగా నువ్వు ఒక్కడవే తవ్వావు. నువ్వు నీ సురేంద్ర తల్లి, నీ తమ్ముడు సురేంద్ర కలిసి రా, బయటికి రా, బహిరంగ చర్చికి రా. ఇవాళేదో సచివుడిలాగా, తేలుగుట్టిన దొంగలాగా, లేదు దొంగ దొంగ అన్నట్టుగా ఇవాళ నువ్వు వచ్చి ధర్నా చేయడానికి, ఏదో మెప్పు పొందడానికి, నీ నాయకుడి దగ్గర మెప్పు పొందడానికి ఏదో నేను చేశాను. నేను కూడా ప్రజలు